గో సంరక్షకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షులు శివకుమార్. నల్గొండ జిల్లా కీతేపల్లిలో గో రక్షకులపై అక్రమ రవాణాదారుల దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో గో రక్షకులు సమావేశం నిర్వహించారు. కదేపల్లి ఘటనపై హెచ్ఆర్సీ ఆశ్రయిస్తామని, 24 గంటల్లో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తామన్నారు. అక్రమంగా కొన్ని గోమాతలను తరలిస్తున్నటువంటి వాహనాన్ని గోభక్తులు చూసి 100కి ఫోన్ చేసి పోలీస్ వారికి సమాచారం అందించి వాళ్ళు ఒకరు రిజిస్టర్ చేపించడం జరిగింది. కంప్లైంటే సమయానికి పోలీసు వాళ్ళు రాని పక్షంలో వీరు ఆ వాహనాన్ని వెంబడిస్తుంటే ఆ వాహనాన్ని ఎదురుగా ఉన్నటువంటి ఈ గోమాతని అక్రమంగా తరలిస్తున్నటువంటి మూట ఒక్కసారి గోబంధువుల వాహనాన్ని ఆపి అతి విచక్షణ రహితంగా తీవ్రంగా కొట్టడం జరిగింది. పోలీస్ వారు కఠినంగా నిందితులపై ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన 24 గంటల్లో చర్య తీసుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుని ఆశ్రయిస్తాం, అదేవిధంగా మానవ హక్కులను కూడా సంప్రదించబోతున్నాం. మేము విజయవాడ హైవే రూట్ నుంచి హైదరాబాద్ వస్తున్నాము. వస్తున్నప్పుడు గోవులను అక్రమంగా తరలిస్తున్న ఒక బండి కనిపించింది మాకు. కనిపించినప్పుడు మేము 100కి డైల్ చేయడం జరిగింది. డైల్ చేసి వాళ్ళని ఆగమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసినాక వాళ్ళు ఏం చేశారంటే వెనకాల 3 వెహికల్స్లో ఉన్నారు. టాటా షిఫ్ట్ డిజైర్లో ఒకటి, బ్రెజాలో ఇంకో షిఫ్ట్ డిజైర్, 2 షిఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి, ఒకటి బ్రెజా ఉంది. వీళ్ళందరూ కలిసి ఒకటేసారి వెహికల్ ముందు ఆపి మమ్మల్ని కొట్టడం జరిగింది. సుమారు 20 నుంచి 25 మంది వరకు ఉన్నారండి. ఒక్కో నిమిషం కూడా ఆగకుండా పైచాచికంగా మా మీద దాడి చేస్తూనే ఉన్నారు. పర్సులు, సెల్ ఫోను, దీనికి సంబంధించింది అన్నీ లాక్కొని వెళ్ళిపోయారండి. కుచ్ కసై లోగ్ హమారా పిచ్చే గాడికే సాబ్ని రోకే ఓర్ హమారే సాత్ మే మార్ పిటే కి హమే మే ఉన్కో యహీ బోల్నా చాహుంగా జబ్ తక్ హమారే శరీర్ మే జాన్ రహేగా హమ్ గోమాతాకి రక్షా కరేంగే యే తుమ్హారే డర్ సే యా తుమ్ లోగ్ హమారే పే అటేక్ కరేంగే మార్ దేంగే తో యే గోరక్షా బంద్ హోనే కా నహీ హై.